కేజీలో లోపల దీవి ఉన్నాయి. ఇచ్చి మళ్ళీ 2.5 3.5 అయింది, తర్వాత 5 అయింది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇచ్చి గారు కొద్ది తేడా ఒకసారి గుండె చేసి వెనకాల చూపి తెలుసుకుంది. బియ్యం గారు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఈ గ్రామానికి 100 200 అని ఏదో లెక్కలు వేసుకుని, ఈ జిల్లాకి 1000 అని, ఈ రాష్ట్రానికి 1,00,000 అని లెక్కలు వేసుకున్నారు. 1,00,000 దాకే బియ్యం ఇచ్చేవారు, వాళ్ళని పంచుకోమన్నారు. ఈ పంచుకున్నప్పుడేమో మాకు కావాల్సిన వాళ్ళందరినీ మా ఎంపీ గారి గ్రూపు, ఎమ్మెల్యే గారి గ్రూపు, డిప్యూటీసీ మెంబర్ గారి గ్రూపు, ఆ గ్రూపు, ఈ కులం ఆ కులం, మా బాబద్దు నేరద్దు అని ఇచ్చుకునేవాళ్ళం. కానీ ధర్మంగా ఇచ్చేవాళ్ళం కదా. తెలుగుదేశం గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మేము అలా చేయలేదు. కానీ మహానుభావుడు ప్రతివాడికి బియ్యం కాదు, ఏంటి అర్హత గల అర్హత గల ప్రతి ముస్లిం వాళ్ళకి పెన్షన్. ఇటువంటి కార్యక్రమం భారతదేశం ఎక్కడ లేదు. డైరెక్ట్గా డబ్బు కూడా రమేష్ గారు పూజేసి ఇచ్చేవాడు, ఈయన ఇచ్చుకుంటూ పోయేవాడు.